ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మేజర్ పంచాయతీ ఎన్జీటీ కింద ఎంపికైందని, ఇందులో భాగంగా సోమందేపల్లి మేజర్ పంచాయతీలో హ్యూమన్ వాహనం ద్వారా ప్రతి వీధి ప్రతి వార్డుతో పాటు రోడ్డుకి ఇరువైపులా అధికారులు శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈవోఆర్డీ నాగరాజరావు ఆయన మాట్లాడుతూ, సోమందేపల్లి పంచాయతీని శుభ్రతగా తీర్చిదిద్దడం, ఎక్కడ అపరిశుభ్రత లేకుండా చేయటమే అజెండాగా పనిచేస్తున్నామని, దీనికి ప్రజలు కూడా సహకరించాలని, అలాగే టీ సెంటర్, చికెన్ సెంటర్, పానీపూరి నిర్వాహకులు చెత్తని వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేస్తే సహించేది లేదని, పంచాయతీ ట్రాక్టర్లు వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా ట్రాక్టర్లలో వేయాలన్నారు. అలా కాకుండా గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే వారికి నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటామని ఈవోఆర్డీ నాగరాజరావు గట్టిగా హెచ్చరించారు. వెహికల్స్ ఇవ్వాలి, లేదంటే ఒక సంచిలో వేసుకొని ట్రాక్టర్ రూపంలో మీరు చేస్తే స్వచ్ఛ భారత్ కింద మన ఎస్డబ్ల్యూ షెడ్ కింద మనం అన్నీ తీసుకుంటే దాన్ని డంప్ చేసి దాన్ని చెత్త సంపద తయారు కేంద్రంలో దీన్ని తయారు చేసి మళ్ళీ దీన్ని సేకరణ చేసి మళ్ళీ డబ్బులతో మనం గవర్నమెంట్ కాదని కేవలం ఉద్దేశము. కావున సోమందేపల్లి ప్రజలందరూ మనకి స్వచ్ఛ భారత్ వచ్చే ఈ రైసైకిల్స్ కానీ కానీ మీరు కూడా ఇంటికి చెత్త సేకరణ చేసి తడి చెత్త దాన్ని సేకరించి చెత్తతో సహాయక కేంద్రాన్ని చేసి మళ్ళీ అక్కడ మన స్వచ్ఛ భారత్ వాళ్ళ కార్మికుల ద్వారా డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తాము. ఈ వెహికల్ని మనం డిఎల్పో గారు, డిపిఓ గారు ప్రత్యేకంగా సోమందేపల్లికి పంపించినారు. ఈ 15 రోజులు మన గ్రామంలో ఎక్కడైనా ఉంటే కూడా క్లీన్ చేసేసి స్వచ్ఛ సోమందేపల్లిగా తీర్చిదిద్దిన ఉద్దేశంతో మనకి వెహికల్ పంపించారు. కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకొని గ్రామంలో ఎక్కడైనా దిబ్బలు కానీ ఏమైనా ఉంటే మనం నీట్గా చేసుకొని స్వచ్ఛ సోమందేపల్లిగా చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తాము. స్వచ్ఛ భారత్ కింద సోమందేపల్లి చేస్తే ప్రత్యేకంగా ప్రతి నిధులు కేటాయిస్తారు. కాబట్టి మీరు కూడా అందరూ సహకరించి స్వచ్ఛ భారత్ సక్సెస్ చేయాలని చెప్పి మనం తెలియజేస్తున్నాము. లేజర్స్లో టీ సెంటర్లు కానీ చికెన్ సెంటర్లు కానీ ప్రత్యేక చెత్త పదార్థాలన్నీ రేపటి నుంచి ఎవరు వేసినా వాళ్ళ మీద ఫైన్ వేయాలని తెలియజేస్తారు. మీరందరూ చికెన్ సెంటర్ వాళ్ళు మీరు కూడా తప్పకుండా మీ దగ్గర ఉంచితే డాక్టర్ అనేది వస్తుంది. ఇది ఏమైనా రోడ్ సైడ్ వేస్తే అప్పటి సార్ ఫైన్ వేస్తాం. తప్పకుండా మీరు సహకరించాలి.